हेलो फ्रेंड्स, हाय, गुड ईवनिंग टू ऑल ऑफ यू। सो इवाला नेनैते रेशन कार्ड उन्ना प्रति ओक्करकैते ओक मंची अपडेट अयिते तीसुकोच्चानंडि। सो रेशन कार्ड उन्ना प्रति ओक्करैते ई वीडियो कंपलसरीगा मिस् चेयकुंडा चूडंडि, सो दट मीकु इन्फर्मेशन अयिते अर्थम अवुतुंदि। अंड अलागे बिफोर दट अयिते ना वीडियो फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ अंडि लाइक चेसि सब्स्क्राइब चेयंडि, सो दट इलांटि अपडेट्स अयिते नेनु इस्तू उंटानु। इंका डिले चेयकुंडा टापिक लोकैते वेल्लिपोदां। सो చూసుకున్నట్లయితే ఆల్్రెడీ మనకైతే ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ అయితే రావడం జరిగిందండి। సో ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ చేయించుకోవాలి, దగ్గరలో ఉన్న రేషన్ కార్డ్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి అని అయితే చెప్పడం జరిగింది। అండ్ దీనికి జనవరి 31st వరకు లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది। కాకపోతే సో చాలా మంది రేషన్ కార్డ్ సభ్యులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి అప్డేట్ కి దానికి చాలా టైం పడుతుంది కాబట్టి సో ఇప్పటికే చాలా మంది అయితే చేయించుకుంటున్నారు। అండ్ అలాగే రేషన్ కార్డ్ డీలర్స్ దగ్గర కూడా చాలా మంది అయితే క్యూ కడుతున్నారు జనాలు। సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కంప్లీట్ గా 100% ఈకేవైసీ అవ్వలేదు కాబట్టి సో దీన్ని అయితే మళ్ళీ ఒక 1 మంత్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈకేవైసీ ప్రక్రియ అయితే। సో ఆల్్రెడీ ప్రాసెస్ అయితే నడుస్తుంది। సో ఇంకా ఎవరైతే రేషన్ కార్డు అప్డేట్ ఎవరైతే చేయించుకోలేదో కంపల్సరీగా మనకి ఈ ఫిబ్రవరి 28th లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్డేట్ చేయించుకోండి। సో ఇది ఎలా అప్డేట్ చేయించుకోవాలి అంటే మన దగ్గరలో ఉన్న రేషన్ కార్డ్ డీలర్స్ దగ్గరికి వెళ్ళేసి మన ఆధార్ కార్డు అండ్ అలాగే బయోమెట్రిక్ వచ్చేసి అప్డేట్ చేయాలి। అండ్ ఫైనల్ గా మన మొబైల్ నంబర్ కూడా లింక్ చేయాలండి। సో ఆఫ్టర్ దట్ బయోమెట్రిక్ అయితే కంప్లీట్ అవుతుంది। సో ఈ బయోమెట్రిక్ కంప్లీట్ అయితే మన రేషన్ కార్డు ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది। సో ఒకసారి అయితే మనకు ఎక్స్టెండ్ చేశారు ఫిబ్రవరి 28th వరకు। అండ్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేసే ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోలేదో కంపల్సరీగా చేయించుకోండి। ఎందుకంటే మళ్ళీ రేషన్ కార్డు ఈ కేవైసీ చేయించుకోకపోతే ఇప్పుడు ఆర్డర్స్ అయితే రావడం జరిగింది। సో వాళ్ళకి వచ్చే రేషన్ కానివ్వండి, వాళ్ళకి వచ్చే సరుకులు కానివ్వండి, ఏదైనా స్కీమ్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే వాళ్ళకి రావు। అండ్ అలాగే రేషన్ కార్డు కూడా కంప్లీట్గా బంద్ అయిపోతుంది। మళ్ళీ వన్స్ రేషన్ కార్డ్ అయితే యాక్టివ్ కాకుండా ఇనాక్టివ్ అయిపోయిందంటే మళ్ళీ మనకి కొత్త రేషన్ కార్డ్ వచ్చే వరకైతే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది। ఆల్రెడీ కొత్త రేషన్ కార్డ్స్ ఇంకా ఇష్యూ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా ఎప్పుడు ఇష్యూ చేస్తారో తెలియదు। సో ఈ ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఈ కేవైసీ అంతా కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో నుంచి అప్డేటెడ్ కేవైసీస్ అన్ని కంప్లీట్ ఉన్న రేషన్ కార్డ్స్ని పెట్టేసి మిగతావన్నీ అయితే వాళ్ళు డిలీట్ చేయడం అయితే జరుగుతుంది। సో ఆ పాత రేషన్ కార్డ్స్ అయితే ఏవి కూడా నడవవు। సో ఏవైతే కేవైసీ అప్డేట్ ఉన్నాయో వాటికి మాత్రమే యాక్టివ్లో పెడతారు, మిగతా అన్నీ అయితే మళ్ళీ డిలీట్ అయిపోతాయి, లేకపోతే వాళ్ళకైతే కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది। సో ఎలాంటి స్కీమ్స్ కానివ్వండి, ఏదైనా రేషన్ ప్రతి ఒక్కటి ఏది కూడా అందదు। సో ఎవరైనా ఓల్డ్ రేషన్ కార్డు ఉండి ఏదైనా అప్డేట్ చేయించుకోకపోయినా, లేదంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయాలనుకున్నా డిలీట్ చేయాలనుకున్నా ఫస్ట్ అయితే వెళ్ళి ఇప్పుడు 28th లాస్ట్ డేట్ కాబట్టి అందరూ అయితే చేయించుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోకండి, ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్। బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను। సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి, లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది। సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ రేషన్ కార్డ్ ఈకేవైసీ। సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అయితే చేయించుకోండి। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, గుడ్ నైట్, అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఓకే?